नमस्ते वेलकम टू डॉट न्यूज़ फैन स्विच ऑफ చేసి గ్లాస్ పట్టుకున్న ఆ నేత విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా జనసేనలో ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదా మంది మార్బలంతో ఉండే ఆ సీనియర్ నేత వంటరయ్యారా డిప్యూటీ సీఎంఏ కండువా కప్పితే హవాకి అడ్డు ఉండదని అనుకుంటే అయోమయంలో పడ్డారా అయ్యో ఏందన్నా నీ పరిస్థితి ఇలా అయ్యిందని పంక పార్టీ నేతలు అంటున్నారా ఇంతకీ ఆ నేత ఎవరు ఎందుకు వంటరయ్యారు మా అన్న తోపు దమ్ముంటే ఆపు బాలనేని అంటే ఓ బ్రాండ్ ఇది ఒకప్పటి మాట వైసీపీకి పవర్ పోగానే గ్లాస్ గూటికి చేరారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఫ్యాన్ పార్టీలో ఉండగా ఆయన చూపించుకున్న బ్రాండ్ ను ఇప్పుడు జనసైనికులు అస్సలు లెక్క చేయడం లేదట పైగా ఏ విషయంలోనూ కలుపుకుపోవడం లేదనే టాక్ కూడా ఉంది బాలనేని జనసేనలోకి రావడం ఆ పార్టీ నేతలకు మొదటి నుంచి ఇష్టం లేని విషయం అయినప్పటికీ డిప్యూటీ సీఎం మాట కాదనలేక సైలెంట్ గా ఊరుకున్నారు బాలనేని కూడా వెళ్ళాక అంతా సెట్ అవుతుందిలే అనుకున్నారు కానీ ఎంట్రీకి ముందున్న దానికంటే ఎంట్రీ ఇచ్చాకే అసలు సీన్ కనిపిస్తుందట బాలినేనికి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వలేం అలా అని గ్లాస్ పట్టుకుని ఉండలేమన్నట్టుందట ఆయన పరిస్థితి జనసేనలో చేరాకే ఆయనకు అసలు సంగతి ఏంటో అర్థమవుతోందట వస్తామన్నారు చేర్చుకున్నామన్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కూడా బాలినేనిని పట్టించుకోవడం లేదట ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పకపోవడంతో బాలినేని మరింత మనస్తాపానికి లోనయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో రచ్చ చేస్తోంది సొంత నియోజకవర్గంలోనే ఫ్లెక్సీల మీద తన ఫోటో చూసుకునే అవకాశం కూడా లేని విధంగా మారిందంట ఆయన పరిస్థితి అయినప్పటికీ సరేలే ఎలాగూ చేరిపోయాం మన మీదైతే కేసులు విచారణలు ఉండవు ఎందుకంటే పవర్ లో ఉన్న పార్టీలో ఉన్నామని అనుచరులకు చెప్పుకుంటూ సంబరపడిపోతున్నారట మొత్తంగా చూస్తే ఒంగోలులో బాలినేని ఒంటరిగా మారినట్టు కనిపిస్తోంది మరోవైపు పవన్ కంటే జగనే బెటర్ అని మళ్ళీ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేద్దామనే ఆలోచనలో పడ్డారని వైసీపీ ముఖ్య నేతలకు కూడా టచ్ లోకి వచ్చారనే టాక్ వినిపిస్తోంది ఒకవేళ బాలినేని జనసేన పార్టీలో ఇమడలేక మళ్ళీ వైసీపీలోకి వస్తారని జగన్ అడిగితే ఆయన ఓకే చెప్తారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇప్పటికే జగన్ బాలినేని పార్టీ వీడాక ఏ సీనియర్ నాయకుడైనా పోతే పోయాడు ఏముంది మరొకరు వస్తారు అని సీమ యాసలో కౌంటర్ ఇచ్చారు చూడాలి మరి సీనన్న అలకలు జగన్ భరించినట్టు పవన్ భరిస్తారో లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్